अनमोल पल्सर की सुस्वागतम। अनमोल पल्सर अनेदी अयस्कांत चिकित्स तालूकु परिक्रम। इदी होलिस्टिक साइंसेस लो उस्तुंदी। पीईएमएफ मैग्नेट थेरेपी डिवाइस अनि कूडा अंटामु। अनमोल पल्सर किट ई विधंगा वस्तुंदी। రెండు ట్రయాంగిల్ ప్యాడ్స్ ఉంటాయి, త్రిభుజాకారంలో రెండు ఉంటాయి. ఒక కన్వర్టర్ బాక్స్ ఉంటుంది. ఒక పవర్ అడాప్టర్ ఒకటి ఉంటుంది ఏసీ పవర్ ఇవ్వడానికి. రెండు సోల్ ప్యాడ్స్ ఉంటాయి పాదాలకు తగిలించుకునేది. ఒక ప్రోబ్ ఒకటి ఉంటుంది. ఈ మొత్తం అంతా కలిపి ఒక కిట్ కింద వస్తుందన్నమాట. ఇది ప్రోబ్, ఇది ఇది సోల్ ప్యాడ్స్, ఇది అడాప్టర్, పవర్ అడాప్టర్, ఇన్వర్టర్ మీద కూడా రన్ చేసుకోవచ్చు. ఇది ఇది ట్రయాంగిల్ ప్యాడ్స్, ఇది కన్వర్టర్. ఇప్పుడు వీటన్నిటినీ ఒకదానికొకటి ఎలాగ కనెక్ట్ చేయాలో, తగిలించాలో చెప్తాను. ఈ మ్యాగ్నెట్ థెరపీ డివైస్, ఈ కిట్ వాడే ముందు మీ యొక్క డాక్టర్ని సంప్రదించండి, ఆయన సలహాలు తీసుకోండి. అంతేకాకుండా దీనిలో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇచ్చున్నాము ఒక బుక్లెట్లో. దాన్ని కూడా ఒకసారి చదివి మీకు అనుగుణంగా ఉన్నప్పుడు మొదలు పెట్టండి. ఈ కిట్లోనే ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఒక చిన్న బుక్లెట్ లాగా కాగితంలో వస్తుంది. ఏది వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఒకసారి గమనించగలరు. ఈ అడాప్టర్ తాలూకు ట్యాగ్ని ఊడతీసి 3 మీటర్ల వైర్ ఉంటుంది. అది తిన్నగా ఎలా కావాలంటే మనకి దగ్గరగా ఏర్పాటు చేసుకుని ఈ అడాప్టర్ని పవర్లో తగిలించుకోవాలి కరెంట్ సాకెట్లో. ఈ విధంగా పవర్ సాకెట్లో తగిలించి అడాప్టర్ని ఇన్వర్టర్ మీద కూడా రన్ చేసుకోవచ్చును. ఈ వైర్ని ఇలాగా పరుచుకోండి. అడాప్టర్ నుంచి వచ్చిన వైర్ని బాక్స్కి ముందు వైపున ఉన్న పిన్ను సాకెట్లో తగిలించండి. అప్పుడు ఈ ఇండికేటర్ వస్తుంది, ఈ ఇండికేటర్ వెలుగుతుంది అన్ని కనెక్షన్లు కరెక్ట్గా ఉంటే. ఆ తర్వాత ప్రోబ్ను కూడా తగిలించండి. అంతే, ఇదే కనెక్షన్లు ఇచ్చినట్టు. ఇప్పుడు ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో ఎలా పెట్టాలో చెప్తాను. మీరు ఏమైనా మందులు వాడేటట్టయితే ఆ మందులు వాడుతూ కూడా ఇది వాడవచ్చును. ముఖ్య గమనిక, ఇది మీ కుటుంబ వైద్యుల సలహా మేరకు వాడటం మంచిది. మేము ఎప్పుడు కూడా ఏదన్నా వైద్యుల పర్యవేక్షణలో వాడమనే చెబుతాం మేము. మొదటగా పాదాల వాపులు, మడిమ నొప్పి, అరికాళ్ళ మంటలకి సోల్ ప్యాడ్స్, సోల్స్కి తగిలించేయండి. ట్రయాంగిల్ ప్యాడ్స్ మడిమ కింద పెట్టండి. ఆ పైన ప్లాస్టిక్ కవర్లు తీయవలసిన అవసరం లేదు. నొప్పికి ఎక్కువగా ఉన్నప్పుడు ఏదన్నా పైన ఆయుర్వేద తైలం కూడా రాయవచ్చు. ఆ ప్రోబు పొట్ట మీద, నాభి మీద ఉంచేటట్టు పెట్టుకోండి. మడిమిసూల నొప్పులు, పాదాల వాపులు,
అరికాళ్ళ మంటలు, షుగర్ పేషెంట్ల వాళ్ళకి మానని పుండ్లు ఉంటాయి. అటువంటప్పుడు కూడా ఇదే పద్ధతి అవలంబించాలి. షుగర్ పేషెంట్లకి వచ్చే పుండ్లకి సరైన వైద్యం చేస్తూ కట్టు కట్టిన తర్వాత పాదానికి ఒక ప్లాస్టిక్ కవర్ తొడిగి అప్పుడు సోల్ ప్యాడ్స్ పెట్టండి. ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేసుకుంటే చాలా చాలా మంచిది, అవసరం కూడా. నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ అటువంటప్పుడు ట్రయాంగిల్ ప్యాడ్స్, త్రిభుజాకారం ఉన్నవి నడుము కింద, అంటే లోవర్ బ్యాక్ పెట్టుకుని, లోవర్ బ్యాక్లో పెట్టుకుని ఈ ప్రోబ్ని నాభి మీద, అంటే నేవల్ మీద పెట్టుకొని పొట్ట మీద అరేంజ్ చేసుకోవాలి. పాదాలకు మాత్రం సోల్ ప్యాడ్స్ ఎప్పుడు అలాగే తగిలించి ఉంచాలి. ఇది స్త్రీల సమస్యలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది దాదాపు ఈ అరేంజ్మెంటు శరీరంలోని అన్ని సమస్యలకి కూడా ఉపయోగపడుతుంది, మోకాళ్ళ నొప్పులకి కూడా ఉపయోగపడుతుంది, కాకపోతే కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది. ప్రోబ్ పొట్ట మీద, అంటే నాభి మీద వచ్చేటట్టుగా తగిలించుకుని ఈ ట్రయాంగిల్ ప్యాడ్స్ లోవర్ బ్యాక్ ఏరియాలో, అంటే సాక్రల్ ఏరియాలో తగిలి పెట్టుకుని సోల్ ప్యాడ్స్ సోల్స్కి తగిలించుకోవాలి. మెడనొప్పి, పార్శ్వ నొప్పి అటువంటి పరిస్థితుల్లో కూడా, స్పాండిలైటిస్, స్పాండిలోసిస్, ఫ్రోజన్ షోల్డర్ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అరేంజ్మెంట్ సరిపోతుంది. ఇంకొకసారి చెబుతున్నాను, మెడనొప్పి, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అరేంజ్మెంటే సరిపోతుంది. ట్రయాంగిల్ ప్యాడ్స్ లోవర్ బ్యాక్ ఏరియాలో, అంటే సాక్రల్ ఏరియాలో నడుము దగ్గర, ప్రోబ్ పొట్ట మీద, సోల్ ప్యాడ్స్ పాదాలకి. మోకాళ్ళ నొప్పులకి సోల్ ప్యాడ్స్ సోల్స్కి తగిలించండి. ట్రయాంగిల్ ప్యాడ్స్ త్రిభుజాకారంలో ఉండేటివి పాదానికి బై మోకాళ్ళకి అటువైపున ఇటువైపున బయట వైపు ఉంచేటట్టు పెట్టి ఈ ప్రోబ్ మధ్యలో ఉంచేటట్టుగా ఉంచండి. ఇది కేవలం మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ అరుగుదల, గుజ్జు తగ్గటం అటువంటి పరిస్థితుల్లో ఈ విధమైన అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఈ స్క్లెరోసిస్ కానీ, లిగమెంట్ టేరు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఇటువంటి కండిషన్స్లో కూడా ఇదే అరేంజ్మెంట్ చెయ్యాలి. భుజం యొక్క గూడు జారినప్పుడు ప్రోబ్ని భుజం కింద పెట్టి, భుజం కింద ఒక మంచి కంఫర్టబుల్ జోన్లో పెట్టి చేతికి ఒక ట్రయాంగిల్ ప్యాడ్ తగిలించండి. అంతే, ఆ ట్రయాంగిల్ ప్యాడ్ మీద చెయ్యి ఆన్ చేయడట్టు ఉంటే సరిపోతుంది. రెండో ప్యాడ్ అవసరం లేదు. సోల్ ప్యాడ్స్ మాత్రం సోల్స్కి అలాగే ఉంచాలి. ఇది గూడు జారిన భుజం నొప్పికి కూడా బాగా ఉపయోగపడుతుంది. గుజ్జు తగ్గిన ఇటువంటి వాటన్నిటికీ ఈ అరేంజ్మెంట్ బాగుంటుంది. వెరికోస్ వీన్స్ ఉన్నవాళ్ళు ప్రోబ్ని పొట్ట మీద పెట్టుకొని మోకాళ్ళ కింద ట్రయాంగిల్ ప్యాడ్స్ పెట్టుకొని సోల్ ప్యాడ్స్ సోల్స్కి తగిలించాలి. లోవర్ బాడీ సర్క్యులేషన్, అంటే పాదాలకి కాళ్ళకి సరైన రక్త ప్రసరణ లేనప్పుడు
ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. వెరికోస్ వీన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకారి.